హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి తోటకూర ఎంత బాగా వచ్చేసిందో. నారు పోసుకోవడానికి సాయిల్ మిక్స్ అడిగారు కదండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చి ఎర్రమట్టి, ఇంకొకటి వచ్చి వర్మి కంపోస్ట్ అండి. ఇది వచ్చి ఎర్రమట్టి, నర్సరీ నుంచి తీసుకొచ్చామండి. మనము ఏ మట్టి అయినా తీసుకోవచ్చు, బంక మట్టి తప్ప ఎర్రమట్టి కానీ మన చుట్టుపక్కల దొరికే మట్టి కూడా తీసుకోవచ్చండి. ఇకపోతే ఎరువు అండి, ఇది వర్మి కంపోస్టు, నర్సరీ నుంచి తీసుకొచ్చాము. వానపాము కూడా కనిపిస్తుంది అక్కడ చూడండి, వానపాములు ఉన్నాయి దాంట్లో. ఈ వర్మి కంపోస్ట్కి బదులు మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, లేకపోతే ఘనజీవామృతం కానీ తీసుకోవచ్చండి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం మట్టిలో కలిపి నారు పోసుకోవచ్చు. ఒక పార్ట్ మట్టి తీసుకుంటే దాంట్లో సగం వచ్చి నేను ఈ వర్మి కంపోస్ట్ తీసుకున్నానండి. మామూలుగా అయితే మేము ఒక పార్ట్ మట్టి, ఒక పార్ట్ వర్మి కంపోస్టు అలా తీసుకుంటాము. ఒక పార్ట్ మట్టి అయితే ఒక పార్ట్ వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, లేకపోతే పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ తీసుకొని, వాటి లేదో ఒకటి తీసుకొని ఆ మట్టితో కలిపేసి నారు పోసుకోవడం కానీ, మొక్కలు పెట్టుకోవడం కానీ, లేదంటే ట్రాన్స్ప్లాంట్ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కానీ ఇదే విధంగా కలుపుకొని చేస్తాము. అప్పుడప్పుడు దొరికితే కొంచెం కోకోపీట్ కూడా యాడ్ చేస్తాము, లేకపోతే ఇలాగే మట్టి ఎరువు కలిపేసి మొక్కలు పెట్టుకుంటాము లేదా నారు పోసుకుంటామండి. ఇక్కడ చూడండి, కలిపేసిన తర్వాత వర్మి కంపోస్టు మట్టి బాగా కలిపేసిన తర్వాత ఈ మట్టి పట్టుకుని ఇలా వదిలితే లూజ్గా ఉండాలండి, బంక బంకగా ఉండకూడదు, జిగురుగా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే మొక్కలు రూట్స్ సరిగా పెట్టుకోలేవండి, గ్రోత్ సరిగా ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, టబ్ తీసుకున్నాను, అడుగున హోల్స్ చేసి డ్రైనేజ్కి, అంటే వాటర్ బయటకు వెళ్ళడానికి హోల్స్ చేసి దానిపైన స్టోన్స్ పెట్టేశాను. ఆ తర్వాత ఈ మట్టి వేసేయాలండి. మామూలుగా అయితే ఒక పార్ట్ మట్టి, ఒక పార్ట్ వర్మి కంపోస్ట్ యాడ్ చేయాలి. మేము కలుపుకునే సాయిల్ మిక్స్ అయితే అదండి, కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు నేను ఒక పార్ట్ మట్టి, దాంట్లో సగం వచ్చి వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, అందులో నేను ధనియాలు నారు పోద్దాం అనుకుంటున్నానండి, కొత్తిమీర. ఇవి రెండు బద్దలుగా చేయాలండి, ఒక్కొక్క బద్ద ఒక మొక్క అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలాంటి చెక్క లాంటిది ఏదన్నా గరుగ్గా ఉండేది తీసుకుంటే ఇంకా బాగుంటుందండి, ఇదైనా పర్లేదు. ఇలా వాటిపైన పెట్టి కొంచెం అలా జరిపామంటే అవి రెండు బద్దలు అవుతాయండి. ఇప్పుడు ఈ మట్టిలో అది ఆ ధనియాలు నారు పోద్దాము. ఇక్కడ చూడండి, రెండు బద్దలు అయ్యాయి అవన్నీ, ఇలా నారు పోసుకోవాలండి. ఒక్కొక్క బద్దలో నుంచి ఒక మొక్క వస్తుందన్నమాట. ఈ ధనియాలు వచ్చి నర్సరీలో తీసుకున్నవండి, మనం ఇంట్లో ఉండేవి కూడా వేసుకోవచ్చు, కానీ అవి చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే జర్మినేట్ అవుతాయి. ఇప్పుడు పైన మట్టి కప్పేయాలి, అవి కనిపించకుండా మట్టి కప్పేస్తే చాలండి. మరి ఎక్కువ మట్టి కూడా కప్పితే లోపలికి వెళ్ళిపోతాయి విత్తనాలు, జర్మినేట్ అవ్వండి. మనం విత్తనాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకోవాలండి, పాతవి తెచ్చుకున్నామంటే అవి జర్మినేట్ అవ్వవు, అలాగే ఉండిపోతాయి. ఏ మొక్కలు నారు పోసుకోవడానికైనా మేము యూస్ చేసే సాయిల్ మిక్స్ వచ్చి ఇదేనండి. ఇప్పుడు వచ్చి వాటరింగ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇలాగా ఒక క్యాన్ తీసుకొని స్ప్రే చేయాలండి, మనం ఫోర్స్గా వాటర్ పోయకూడదు. 1 మంత్ వరకు మనం ఇలాగే స్ప్రే చేసుకుంటూ ఉండాలండి వాటర్ అయితే, లేకపోతే అవి మొలకలు వచ్చిన తర్వాత కూడా పడిపోయి కుళ్ళిపోయి చనిపోతాయన్నమాట. వాటరింగ్ చేసిన తర్వాత ఈ టబ్ తీసుకెళ్ళి మనము సెమీ షేడ్లో పెట్టాలండి, డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఆ మట్టి త్వరగా డ్రై అయిపోయి ఆ సీడ్స్ జర్మినేట్ అవ్వన్నమాట. కొత్తిమీర జర్మినేట్ అవ్వాలి 1 వీక్ నుంచి 10 డేస్ కూడా పడుతుందండి.
ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి చాలా పొడవు వచ్చింది, కింద వరకు కట్ చేసేద్దాము. ఇవి మేము టెర్రస్ పైన పెంచిన తోటకూర విత్తనాలతో వేసినవేనండి. ఈ తోటకూర ఇవి మొక్కలు పెంచాం కదా, ఒక చెట్టు ఒక తోటకూర మొక్క రెండు ఉన్నాయి, రెండిటికి సీడ్స్ కలెక్ట్ చేసి నారు పోసాము. దాంతోనే చూడండి తోటకూర ఎంత బాగా వచ్చేసిందో, పెద్దగా ఉంది ఇది. కింద వరకు కట్ చేసుకుంటే మనకి మళ్ళీ వస్తుందండి తోటకూర, ఒక 1 వీక్ 10 డేస్ లోపల వచ్చేస్తుంది. ఇలాగే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న తోటకూర మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అవి కూడా బాగా పెరుగుతాయన్నమాట. వాటికి ఎండ బాగా తగిలి అవి కూడా ఇలాగే పెరుగుతాయండి. హార్వెస్టింగ్ అయిపోయింది. తోటకూర చూడండి ఎంత చాలా వచ్చింది, తాలింపు చేస్తే చాలా బాగుంటుందండి తోటకూర. ఇంకా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది క్యాలీఫ్లవర్ క్యాబేజ్ తెలియదండి, రెండు ఒకేలాగుంటాయి. ఇది ఈ టబ్లో ప్లేస్ లేక ఇందులో ఒకటి నాటామన్నమాట. చిక్కుడుకాయలు గింజ వచ్చిన తర్వాత కోసుకుంటే బాగుంటుందండి కర్రీ, బాగుంటుంది టేస్ట్. కొన్నిటికి వచ్చినాయి, ఇక్కడ కొన్ని గోరు చిక్కుడు ఉన్నాయి. ఇది కూడా పెద్దదిగా ఉన్నట్టుంది. తంబకాయలు తంబకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఈ సీజన్లో. ఇక్కడ చూడండి ఇవైతే దోరగా ఉన్నాయి, ఇవి పండున్నాయి, ఇవి కోసుకుందాము. బాగా పండున్నాయండి వంకాయలు, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వంకాయలు చాలా బాగా వస్తాయండి, వంకాయలు కానీ టొమాటోలు కానీ ఇవి శీతాకాలం బాగా వస్తాయన్నమాట వింటర్లో. పచ్చిమిర్చి ఇక్కడ చూడండి, వంకాయ పిందెలు ఎన్ని వస్తున్నాయో ఈ మొక్కకి. బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయండి, మంచి విత్తనాలు సెలెక్ట్ చేసి వేసుకున్నామంటే 2 రోజులకు ఒకసారి బెండకాయలు వస్తూనే ఉంటాయి. ఏ కూరగాయలు తగ్గినా తగ్గకపోయినా సంవత్సరం మొత్తం బెండకాయలు అయితే మేము కోస్తూనే ఉంటామండి. ఇక్కడ చూడండి వంకాయ కాయలు, ఇక్కడ ఒక మందార పువ్వు ఉంది.
బాగా పూస్తాయండి మందార పూలు. మనకి సమ్మర్లో అయితే అంత రాదు కానీ ఇక్కడ వంకాయ ఉంది. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, రోజ్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ పచ్చిమిర్చి కోసుకున్నాము. పచ్చిమిర్చి అండి నేను రొట్టె చేసుకుందాం అనుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేయాలండి, బాగుంటుంది. కొత్తిమీర కోసుకున్నాము. కొంచెం పుదీనా కోసుకున్నాము. ఇక్కడ చూడండి ఈరోజు టెర్రస్ పైన కోసిన తోటకూర చాలా వచ్చిందండి ఈరోజు అయితే. ఇంకా ఇందులో టమాటోస్ ఉన్నాయి, దంబకాయ, ఫ్లవర్స్ వచ్చాయి, మందార పూలు, ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, బెండకాయలు కొన్ని వచ్చాయి, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇంకా పచ్చిమిర్చి అండి, వంకాయలు, కొత్తిమీర, పుదీనా ఉంది. ఇవండి ఈరోజు టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.